Hello everyone, welcome to Radi Vlogs. Hello, Naranta, I'm Chala Bagunnanu and meer ela unnaru comment section lo share cheyandi. And pandaga vastundi kada andru kuda ela celebrate chestunnaru, I mean pindi vantlu avanni ayipoyi untaru kada cheyatam. So em em chestunnaru enti annadaithe kinda comment section lo share cheyandi. Main kuda edaina try cheddam anukunnamu nenu Satish appudappudu try chestu untam kada, so atla edo okati koncham cheddam anukunnam kani asalu kudarled anamata ee week aithe matram. బట్ పండగ అయితే మాత్రం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం. వీకెండ్ వచ్చింది, 3 డేస్ కరెక్ట్గా మాకు కూడా ఇక్కడ 3 డేస్ హాలిడేస్ అనమాట. సో మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ మధ్య హాలిడేస్ వస్తున్నాయి కానీ అవి అసలు హాలిడేస్ లానే అనిపించట్లేదు అనమాట. మామూలు రోజుల కన్నా ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఈ హంజిగారితోనే సరిపోతుంది అంతా కూడా. ఇంకేమైనా ఉంటే ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకోవటం ఇదే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా నాకు డ్రెస్ కొని పెడతానని తీసుకొచ్చారనమాట వీళ్ళిద్దరూ కలిసి టార్గెట్కి. వచ్చాక చేస్తుందల్లా ఏంటి అంటే ఫస్ట్ ఏమో హంజ్కి నైట్ డ్రెస్ చూద్దాం అన్నాడు, అవి అయిపోయిన తర్వాత హంజ్కి షూస్ చూద్దాం అన్నాడు. సో అక్కడ ఏం చూస్తే అవి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. హంజిగాడికి అయితే మాత్రం షూస్ అసలు నెలకి కనీసం 2 పెయిర్స్ అన్న తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంతలాగా పాడు చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. స్కూల్లో మరి ఎప్పుడు పరిగెడతానే ఉంటాడో ఏమో తెలియదు, కానీ అవైతే మాత్రం ఊరికూరికే పాడైపోతా ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ ఈ మధ్య సాకర్లో కూడా జాయిన్ చేశాడు. ఇంక చూడాలి ఇంకెన్ని పెయిర్స్ పడతారో నెలకు వచ్చేసరికి. సో అలా వాడికి కొన్ని నైట్ డ్రెస్సెస్ అండ్ వాడికి కొన్ని షూస్ ఇవే తీసుకొని నాకు కావాల్సినవి అంటే ఇంట్లోకి కావాల్సినవి ఏవో తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. చేసిందంతా ఆయన షాపింగే. ఆయన షాపింగ్ అయినా మళ్ళీ మనం ఏదో ఒకటి లంచం ఇవ్వాలన్నమాట. చూసారా ఒక టాయ్ కొనుక్కొచ్చుకున్నాడు, మళ్ళీ దాన్ని భద్రంగా తీసుకెళ్లి బిల్లింగ్ వేయించుకుంటాడు. బిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్లో పెట్టేంత వరకు నిద్ర కన్ను కూడా ఆర్పడనమాట, ఎక్కడ ఈ మధ్యలో మా అమ్మ తీసేస్తుందో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ముందు కార్లో ఆయన సీట్ పక్కన పెట్టుకుంటాడు. I need help. Go. Hanshu, what are you doing? Playing. You have to say, I am playing. Hanshu. సో అలా ఇంకా షాపింగ్ అయిపోయాకైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ మధ్య చెయ్యాలి అనుకోవాలి కానీ చాలా పనులు ఉంటున్నాయి. అసలు మనం లిస్ట్ అవుట్ చేస్తే పెద్ద లిస్టే వస్తుందన్నమాట. ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లాంటివన్నీ, లేకపోతే బట్టలు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే లాండ్రీకి వేయచ్చు, ఇట్లా చాలా క్లీనింగ్లు చాలా పనులు ఉంటున్నాయి అన్నమాట. గుర్తు తెచ్చుకోవాలి కానీ గుర్తొస్తానే ఉన్నాయి. సో కనీసం ఒకటన్నా చేద్దాం అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ నేను అల్లం వెల్లుల్లి రెండు కూడా సేమ్ క్వాంటిటీస్లో తీసుకుంటాను. తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అండ్ అలానే ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను. నాకైతే ఇది బాగానే ఉంటుందండి. నాకు ఎక్కువ రోజులు అయితే నాకు అసలు రాదు కూడా, త్వరగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా టూ జార్స్ చేస్తే ఒక 2-3 మంత్స్ కూడా వస్తుందో రాదో ఈలోపే అయిపోతుంది. ఎప్పుడు ఈ 2-3 మంత్స్ అయితే మాత్రం మంచిగానే ఉంటుంది అనమాట, ఏం పాడవకుండా బాగానే ఉంటుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటా ఒక పక్క మటన్ బిర్యానీ అది కూడా చేసాము. యాక్చువల్గా నేను ఆ వీడియోనే పెడతాం అనుకున్నాను మీకు, కాకపోతే అది పెద్ద మాస్టర్ పీస్ అని అర్థమైపోయింది అనమాట. అంటే వీడియోలో చాలా లెంతీ అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా అంతవరకు ఇంక్లూడ్ చేస్తాను నేను మీకైతే, అంటే సతీష్ వంట నైపుణ్యం అంతా చూపించాడు అందులో. సో ఈసారి ఎప్పుడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను అది. మళ్ళీ మనకి ఫ్లై చేస్తుందా? చూసారా మొన్న అంతకుముందు వీడియోలో మంకీ బిస్కెట్స్ అట్లా తింటుందో చూపించాను కదా, ఈరోజు కీబోర్డ్ అట్లా ప్లే చేస్తుంది అనమాట. సో ఇంకా మీకు ఓపిక ఉండాలే కానీ మేము ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తాము. మంకీ షూస్ వేసుకుంటుంది, మంకీ స్కూల్కి వెళ్తుంది, మంకీకి ఆకలి అవుతుంది, ఇంకా చాలా పనులు చేస్తుంది మంకీ అయితే మాత్రం మా ఇంట్లో. సో ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను నేను మీతో నాకు కుదిరినప్పుడల్లా. Thank you.
మీకు అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేనైతే మాత్రం జ్యూసులకి పెద్ద ఫ్యాన్ అన్నమాట, ఎక్కువ చేస్తూనే ఉంటాను. ముందు అసలు నాకు అవి చేయడం అంటే ఇష్టం, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ వేసి చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు ఎక్కువసార్లు వీడియోలో చేయడానికి అయితే నాకు కుదరలేదు, ఎందుకంటే నాకు బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఏదో కొంచెం చిరాకు అనిపించినప్పుడల్లా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట నేను. సో అన్నిసార్లు షేర్ చేసుకోవటం అయితే కుదరదు కదా. ఇక్కడ ఇది వచ్చేసరికి కీరా ప్లస్ మింట్ ఇంకా జింజర్ అనుకుంటా, సో ఆ మూడు కలిపి జ్యూస్ చేశాను. అందులోకి మళ్ళీ కొన్ని చియా సీడ్స్ వేసుకున్నాను, సో కొంచెం ఐస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట, కొంచెం బాగుంటుందని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడైతే మేము కాస్కోకి వచ్చేసాము. సో చెప్పాను కదా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందని చెప్పి. ఈ కాస్కోకి రావడానికి అయితే ఇక అసలు రీజన్ ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఒకసారి నాకు కావాల్సింది ఉంటుంది, లేకపోతే హంచికేడికి, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన పేపర్ టవల్స్ లైక్ గ్రాసరీసే కాకుండా ఇంకా ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి. ఇవేమీ కాకపోతే సతీష్ నేను గ్యాస్ కొట్టించుకోవాలి వెళ్దాం అంటాడు అనమాట. సో అట్లా మేము కాస్కోకి అయితే మాత్రం వస్తూనే ఉంటాము. ఇక్కడైతే నేను ఐరన్ ప్యాన్స్ ఉంటాయి ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాను, అవి చూస్తున్నాను, తీసుకోవట్లేదు. మీకు ఇక్కడ ప్రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి, $65 ఏమో. సో ఇవే నాకు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు సేల్లో వచ్చింది, ఒక $15 పైన ఆఫ్ వచ్చిందనమాట. సో అప్పుడు తీసుకున్నాను నేను. నేను థ్యాంక్స్ గివింగ్కి ఏమేం కిచెన్ వేర్ తీసుకున్నాను అని ఒక వీడియో చేశాను, బట్ అది పోస్ట్ చేయడానికి నాకు అసలు కుదరలేదన్నమాట. సో ఆ వీడియో పెట్టినా పెట్టకపోయినా ఏదో ఒకసారి కొంచెం కొంచెం అయినా చూపిస్తాను. మంచిది ఒక కిచెన్ వేర్ సెట్ పెద్దది తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది, స్టీల్ కుక్ వేర్ సెట్. అదైతే మాత్రం తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను. ఇక్కడ చూసారా సతీష్ ఏం చేస్తున్నాడో, యాక్చువల్గా నేనే చెప్తానమాట అన్నీ బాగున్నాయో లేదో చూడమని చెప్పి. ఇక్కడ నేను ఈ దానిమ్మకాయలు వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్గా ఉన్న దగ్గర నుంచి రెగ్యులర్గా తెచ్చుకుంటాను అనమాట. కాస్కోలో ఉంది అంటే నేను కంపల్సరీగా తెచ్చుకొని పెట్టుకుంటాను. అండ్ ప్రైస్ కూడా చూసారు కదా, $21 ఏమి ఉంటుంది, పర్లేదు. కాయలు అయితే మాత్రం మంచి పెద్దగా ఉంటాయి, బాగానే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇట్లానే చేస్తారు వేరే, అంటే అక్కడ ఒకటి బాగోకుండా అయితే ఉంటుంది. సో వేరే వాళ్ళు చూసుకుంటారు, అవి తీసి వేరే బాస్కెట్లో పెడతారనమాట. అవి చూడకుండా మనం తెచ్చుకున్నాము అంటే ఇంకా అది మనకు కొంచెం పాడైపోయి వస్తాయి. సో ప్రైస్ ఏమి అంత తక్కువ కాదు కాబట్టి తర్వాత కొంచెం ఫీల్ అవుతాము. సో అందుకని మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఒక దానిమ్మకాయలకే కాదు, చాలాసార్లు అయితే మాత్రం నేను యాపిల్స్కి అయితే మాత్రం చాలాసార్లు చూశాను. మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, అందులో ఒకటి రెండు పాడైపోయే ఉంటాయి, గబక్కని చూడకుండా నేను చాలాసార్లు తెచ్చుకున్నాను అనమాట. సో జస్ట్ ఎవరైనా చూసుకుంటారు ఎప్పుడు ఫేస్ చేసి ఉండకపోతే అని చెప్తున్నాను అంతే. ఈ మధ్య చెప్పాను కదా నాకన్నా హంచ్ షాపింగ్ ఎక్కువైపోతుంది అని చెప్పి. ఇక్కడ చూసారా మళ్ళీ ఆయనకు కావాల్సినవి కూడా ఆయన తెచ్చుకుంటున్నాడు, ఏదో పెద్ద తినేవాళ్ళలాగా అన్నీ తెచ్చి కార్ట్లో అయితే మాత్రం వేస్తాడు.
అండ్ ఇంకెక్కడైతే పీనట్ ఆయిల్ కూడా తీసుకున్నాము. మేము చాలా వరకు అయితే మాత్రం కాస్కోలోనే తీసుకుంటాము, మాకు అది మోస్ట్లీ 1 ఇయర్ వస్తుంది. సో ఎప్పుడైనా ఒకవేళ అయిపోతే మరీ ఎక్కువ, నేను ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేసేస్తే అయిపోతుంది కదా, సో అట్లాంటప్పుడు వెళ్ళి ఆ కొన్ని డేస్కి నేను వెళ్ళి ఇండియన్ స్టోర్లో అట్లా తెచ్చుకుంటాను. బట్ చాలా ఇది సరిపోతుంది మాకైతే మాత్రం, చాలా వరకు అయితే మాత్రం. సో ఇది కాస్కో షాపింగ్ అయితే. చూసారు కదా కార్ట్ నింపారు ఇద్దరు కలిసి. సో కాస్కో షాపింగ్ అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి హంచును పడుకోబెట్టేసాము. హంచు పడుకున్నాకైతే మాత్రం నిజంగా భలే ప్రశాంతంగా ఉంటుందిలే ఒకసారిగా, ఏదో నిజంగా అప్పుడు అనిపిస్తుంది హాలిడే వచ్చినట్లు వాస్తవానికైతే. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడైతే కూర్చొని మళ్ళీ మేము పని చేసుకుంటా ఉన్నాం అనమాట. పాప సతీష్ హాయిగా అలా కాసేపు రిలాక్స్ అవ్వాలని ఉంటుంది, బట్ నేనే తీసుకొస్తూ ఉంటాను, ఏదో ఒకటి కొంచెం కొన్ని అన్నా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి. ఇక్కడ వచ్చేసి దానిమ్మకాయలు మొలవటం అనమాట, ఆ ప్రోగ్రామ్ పెట్టాను. ఇవి ముందే ఒలిచి ఉంటే సతీష్ తింటాడు, హంష్ తింటాడు, నేను తింటాను. ఒలిచి లేకపోతే నేను ఒక్కదాన్ని తింటాను, వాళ్ళు ఎవరు తినరు అనమాట. సో ఈలోపు ఒక్కాయ రెండు కాయలు ఒకసారి కొన్ని ఎక్కువ కూడా పాడైపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ముందే ఈ మధ్య అయితేనే మాత్రం నేను ఒలిచేసి పెడతాను. చాలా వరకు అయితే మాత్రం మామూలుగా రిఫ్రిజిరేటర్లోనే పెడతాను. అండ్ అలానే కొన్ని మాత్రం సపరేట్ చేసి నేను ఫ్రీజర్లో కూడా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవే నేను ఓవర్ నైట్ ఓట్స్లో కానీ లేకపోతే ఇంకా సాలడ్స్లో కానీ ఇట్లా వాడుకుంటా అనమాట. అలాంటప్పుడు ఫ్రీజర్లో ఉన్న పర్లేదు కదా, అవి వాడేసుకుంటాను. ఇంకా రిఫ్రిజిరేటర్లో ఉన్నవి మాత్రం ఈజీగా 3-4 డేస్లో కంప్లీట్ చేసేస్తాం మేము. అండ్ ఇంకా ఈ దానిమ్మ గింజలు అయితే మాత్రం చూడటానికి భలే ఉంటాయి కదా, మంచి కలర్లో, అండ్ నాకు బాగా అనిపిస్తుంది అవి చూడటానికి అయితే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడైతే మేము నెక్స్ట్ డే అనమాట, ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉంటే దానికి వచ్చాము. అండ్ హన్షిక్ అయితే మాత్రం, హన్ష్ వేసుకున్న డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా అస్సలు బాగాలేదు తనకు ఆ రోజు హెల్త్ అయితే మాత్రం, బట్ కొంచెం సెట్ అవుతాడేమో అని తీసుకొచ్చాం బయటికి. అండ్ పర్లేదు, కొంచెం బెటర్ అయ్యాడు కూడా. అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.